ఇక్కడ ఈ రోజు మీ ఉత్సాహాల మధ్య ఒకసారి మన పార్టీ గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాం ఎక్కడికి వచ్చాము అన్నది ఒకసారి ఆలోచన చేస్తే సెప్టెంబర్ 25వ తారీఖున 2009 లో పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణ అంటే 13 ఏళ్ల కిందట సంఘర్షణ మొదలైంది ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకొని 2011 మార్చిలో ఓ పార్టీగా ఆవిర్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండేళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ కోసం నాన్నగారి ఆశయాల సాధన కోసం మనందరి ఆత్మాభిమానం కోసం అవమానాల్ని సహించి కష్టాలను భరించి నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క తమ్ముడికి ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లెమ్మకి ప్రతి అవ్వకి ప్రతి తాతకు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు కోట్ల మంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ వాడిగా మీ ఆప్తుడిగా మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్ చేస్తా ఉన్నాడు ఈరోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం ఎన్ని ముందున్నా కూడా మన మీద ఎన్ని రాళ్ళుకైనా పడినా కూడా ఎవరు కూడా పగబట్టినా కూడా ఎన్ని వ్యవస్థలు మన మీద కత్తి కట్టినా కూడా ఎన్ని నిందలు వేసినా కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు నా గుండె బెదరలేదు నా సంకల్పం చెదరలేదు నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడు కూడా నా చెయ్యి కూడా విడవలేదు తోడుగా నిలబడ్డారు అడుగులు వేయడంలో బలాన్నిచ్చారు కాబట్టే 2019లో అంటే 3 ఏళ్ల క్రితం చరిత్రలో కని విని ఎరగని విధంగా కని విని ఎరగని మెజారిటీ దేవుడు దయ మీ అందరి అండ
ప్రజలు గొప్పగా ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులతో ఆ దేవుడి దయతో 175 స్థానాలకు ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు. ఒకవైపున 175 స్థానాలకు 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇవ్వగా, మరోవైపున ఆ దేవుడు దయ చూడండి, 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కొన్నవారిని మాత్రం 23 సీట్లకి 23 ఎమ్మెల్యే సీట్లకి 3 ఎంపీ సీట్లకే పరిమితమయ్యేట్టుగా చేశారు దేవుడు. ప్రజలు అందరూ కలిసి అధికారం అంటే అహంకారం కాదు, అధికారం అంటే ప్రజల మీద మమకారమని నిరూపిస్తూ ప్రతిపక్షంలో ఉన్న అధికారం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం, పేదల కోసమే బతికాం, సామాన్యుల కోసమే బతికాం, అన్ని ప్రాంతాల కోసమే బతికాం, అన్ని వర్గాల కోసమే బతికాం, అనుబంధాల కోసమే బ్రతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతి క్షణం తపిస్తూ బ్రతికాం.